పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ప్రజలే శిక్షిస్తారని నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు అన్నారు. నర్సాపురం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం కోవాక్సిన్ రెండవ దశ ప్రక్రియను ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు శనివారం పరిశీలించారు. నర్సాపురం పట్టణంలోని 4 కేంద్రాల్లో కోవాక్సిన్ మొదటి డోసు వేయించుకుని రెండో డోస్ కోసం ఎదురు చూస్తున్న వారికి శనివారం నుంచి సోమవారం వరకు వేయడం జరుగుతుందన్నారు. మరి 3 రోజుల ప్రోగ్రాంలో సుమారు 1000 మందికి నర్సాపురం పట్టణంలో కోవాక్సిన్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. దాన్ని పరిశీలించడానికి చైర్పర్సన్ గారిని అందరూ కూడా రావటం జరిగింది. ఎందుకంటే ఈరోజు కరోనా మహమ్మారిని ఎదుర్కొంటంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలి. మాస్క్ వాడటం, భౌతిక దూరం పాటించడం ఎంత అవసరమో, వ్యాక్సినేషన్ కూడా మరి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా మరి విలేజ్లో కానీ వార్డుల్లో కానీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఎవరో కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇదివరకు 4 వారాలు ఉన్నటువంటి కోవిషీల్డ్ని కూడా ఇప్పుడు 8 వారాల దాకా కూడా గైడ్లైన్స్ని పెంచడం జరిగింది. మరి కోవాక్సిన్ ఎవరైతే ఫస్ట్ డోస్ వేసుకుని మరి మిగిలిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఈ 2-3 రోజుల్లో మరి నర్సాపురం పట్టణంలో పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే కరోనాకు సంబంధించి, పేషెంట్ సంబంధించి కొంత ఆందోళన ఉంది. మరి ఏ విధమైనటువంటి ఆందోళన అవసరం లేదు. నర్సాపురంలో 5 హాస్పిటల్స్ని, ప్రైవేట్ హాస్పిటల్స్ని, కొన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కూడా టేక్అవుట్ చేసి మరి ఆక్సిజన్ బెడ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కరోనాని తెలిసిన వెంటనే మరి పాలకొల్లులో నర్సాపురం అయాన ఉన్నటువంటి టిట్కో హౌసెస్లో సుమారు 1000 పడకలకు సరిపడేటువంటి మరి టిట్కో హౌసెస్ తీసుకుని అక్కడ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ అయితే మరి ప్రభుత్వం పాలకొల్లు ప్రభుత్వ హాస్పిటల్ కానీ, అలాగే మరి ఏలూరు హాస్పిటల్ కానీ ఎమర్జెన్సీగా కూడా ఆక్సిజన్ బెడ్స్ని రెడీ చేయడం జరిగింది. మేము నిన్న రివ్యూలో కూడా ఇంకా కొన్ని హాస్పిటల్స్ని పెంచమని కోరుతూ ఉన్నాం. నర్సాపురంలో ఉన్నటువంటి హాస్పిటల్ కానీ, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ కానీ ముందుకు వచ్చేటువంటి హాస్పిటల్ అవైలబుల్ బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా, అలాగే ఆందోళన చెందవసరం లేకుండా కూడా అందరూ కూడా బాధ్యత తీసుకోమని ప్రజాగణకాన్ని కోరుతూ ఉన్నా. సార్, ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ నిన్న పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు గారిని మరి సిఐడి అరెస్ట్ చేయడం జరిగింది. మరి నిన్నే చెప్పున్నాం, ఇప్పటికే ఆలస్యమైంది. ఎందుకనంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి, ఓ ప్రజాప్రతినిధిగా ఉండి, ప్రభుత్వం ఏర్పడినటువంటి 3 నెలల్లోనే ప్రభుత్వం మీద, మరి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పెద్దల మీద ఒక బ్లాక్ మెయిలింగ్ విధానంతో ఆయన వెళ్తున్నటువంటి విధానం ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం గురిచేసింది. ఎందుకనంటే ఈరోజు ప్రజల సమస్యలను పక్కన పెట్టి సొంత ఎజెండాతోటి కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టి ప్రభుత్వాన్ని ఒక అస్థిరపరచాలని కొన్ని టీవీ ఛానల్ ప్రోద్బలంతో, కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీల ప్రోద్బలంతో ఆయన ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి విమర్శలు ప్రజానీకం, రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఒక గౌరవైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మాట్లాడవలసినటువంటి మాటలు కూడా మరి ఈ రోజున ప్రతిరోజు కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తున్నాం. ఎందుకనంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులుగా బాధ్యతగా మెలగవలసినటువంటి వారు ఈ రోజున సంవత్సరంన్నర, సుమారు 18 నెలలు కాలమైంది అని నర్సాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టి ప్రజల సమస్యలు పట్టలేదు, మీడియాకి ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వాన్ని ఏ రకంగా అస్థిరపరచాలో ఆ రకంగా ప్రవర్తించడం ఈ సంవత్సరంన్నరగా చూస్తున్నాం. మన నర్సాపురం నియోజకవర్గంలో అడుగు పెడితే సిఐడి అవసరం లేదు, కోర్టు ప్రజలే సరైనటువంటి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. దానికి ప్రజలకు జడిసి, ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారనే జడిసి ఈరోజు వరకు కూడా నియోజకవర్గంలో ఎక్కడ కూడా అడుగుపెట్టినటువంటి దాఖలాలు లేవు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, చాలామంది రాజకీయ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు ఆయన మీద, మరి జాలి కురిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా, ఆయన మా పార్టీ పార్లమెంట్ సభ్యుడు, మా పార్లమెంట్ సభ్యుడిని మేమే అరెస్ట్ చేయించేటువంటి పరిస్థితి ఉందంటే ఇక్కడ ఆ పార్టీయా, ఈ పార్టీయా లేదు,
తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించవలసిందే. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలా ఉన్నవండి, మా పార్టీ పార్లమెంట్ సభ్యుడు అవునా, ఆయన ఈ రోజు వరకు చెప్పుకుంటూ ఉన్నారు మా పార్టీ మా పార్టీ. మరి ఆయన ఈ రోజున మరి కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్ స్పీకర్ గారు కూడా ఇప్పటికే ఆయన్ని సస్పెండ్ చేయమని మరి మా పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా కోరినా కూడా ఇంకా ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు. తీసుకుంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ కూడా ఎలా పడితే అలా మాట్లాడి ఒక పార్టీలో గెలిచి రెండు నెలలు తిరగకుండానే స్వార్థం కోసం ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం కోసం తమ సొంత ప్రయోజనాలకి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా రోజు మీడియాల్లో మాట్లాడి ప్రజల్ని ప్రభుత్వం మీదకి ఉసుగెల్పే విధంగా లేనిపోని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా హేళన చేస్తూ ఆయన నడుచుకున్న విధానానికి ఆయన ఇది ఒక కుట్రపూర్వకంగా ఒక కోవర్ట్ లాగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఈ కుట్రలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలా. ఇంకా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, ప్రజలు పెట్టినటువంటి కేసులు ఉన్నాయి. ఈరోజు నియోజకవర్గానికి వస్తే ప్రజలే శిక్ష అనుభవించి శిక్ష ఆయనకి వేసేటువంటి పరిస్థితి ఈ రోజున ప్రజలకు ఉంది. తప్పనిసరిగా ఇప్పటికైనా ఆయన్ని ఈ కుట్రల్లో భాగస్వాములు అందరినీ కూడా వెలికి తీసి మరీ ఇంకొక ప్రజాప్రతినిధి ఈ రకంగా రోడ్డెక్కి ఒక రాజకీయ నాయకుడికి ఈ రోజున అందరూ కూడా ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. ప్రజాప్రతినిధుల మీద ఇలాంటి నాయకులను మనం గెలిపించుకున్నామనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దురదృష్టం. ఇకనైనా ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో కలగకుండా గట్టి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని మా పార్లమెంట్ స్పీకర్ గారు ఇప్పటికైనా ఆయన్ని డిస్క్వాలిఫై చేయాలని, ఒక పార్టీలో గెలిచి మూడు నెలలకే ఆ పార్టీని విమర్శించేటువంటి రాజకీయ నాయకుల్ని మరి డిస్క్వాలిఫై చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.